రైట్. నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా గతంలో ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని కంటిన్యూషన్ కొంత అప్గ్రేడ్ చేశారు. అంటే దీని మీద కూడా కొంత అంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి, కొత్తగా ఏమి లేవు, కొత్తగా ఏమి హామీ ఇవ్వలేదు అనేది. సంక్షేమ పథకాలన్నీ కూడా సాచురేషన్ మోడ్లో వెళ్ళిపోయాం. అదే ప్రతిపక్షం ఇదే ఏదైతే మీరు చెప్పినటువంటి విమర్శ చేస్తున్నారో అదే ప్రతిపక్షం అభివృద్ధి విషయంలో విమర్శలు చేస్తుంది. అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ సమతుల్యం పాటిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరుతుంది. ఆయన ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయారు. ఈరోజు రాష్ట్రంలో హ్యాపీనెస్ ఇండెక్స్ కను చూసుకుంటే నిజంగా గతంలో ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఆకలికి అల్లాడేటటువంటి వాళ్ళు ఎవరైతే భిక్షం ఎత్తుకునేటటువంటి వాళ్ళు ఈరోజు కనపడరు. అంటే కనీస అవసరాల విషయంలో అది బట్టలు కానీ కట్టుకునేదానికి బట్టలు కానీ ఉండే తినేదానికి ఆహారం కానీ ఉండేదానికి ఇళ్ల విషయంలో విద్య వైద్యంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు జీవన ప్రమాణాలు ప్రజల జీవన ప్రమాణాలు పెంచినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది, ఇప్పుడు శ్రీ జగన్మోహన్.